అందిందండి. వాహనమిత్ర సంగతేమోగానండి, ఈ రోజున రాష్ట్ర ప్రజలు అనేక రకాలుగా అనేక ఇబ్బందులు పాలవుతున్నారు. ఒక ఇసుక కొరత వల్ల అనేక మంది అనేక రంగాలుగా అనేక రకాల పనులు ఆ ఇసుక మీద ఆధారపడి ఉన్నటువంటి కార్మికులు ఎంతో నష్టపోతున్నారు. దాదాపుగా ఇసుక లేకపోవడం వల్ల 22 రకాల మేస్త్రులు కానీ పనులు ఆగిపోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఈ రోజున సామాన్యంగా బతికేటటువంటి మధ్యతరగతిగా బతికేటటువంటి ఆటో డ్రైవర్ల మీద కూడా ఆ ప్రభావం పడడం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ రోజున గత ప్రభుత్వం ఏదో అవినీతి చేసింది, అవినీతిని వెలికి తీస్తానని చెప్పేసి ఈ ప్రభుత్వం వాళ్ళు ఈ ఇసుకని ఆపేసి ప్రజానీకాన్ని అనేక ఇబ్బందుల పాలు గురి చేయడం జరిగింది. ఆ ప్రభావమే సామాన్య మధ్యతరగతి మనిషి మీద కూడా ఈ భారాలు పడుతున్నాయి. కాబట్టి ఈ మధ్యతరగతి పేద ప్రజలు బతకడానికి కావాల్సినటువంటి సామాన్యమైనటువంటి మౌలిక సదుపాయాలు ఈ గవర్నమెంట్ వారు కల్పించాలి. అవినీతి అని అంటున్నారు. ఇది పాత సామెత ఉంది, పేదవాడిని కొట్టేసి గద్దలకి పెట్టినట్టుగా ఉంది ఈ పరిస్థితి. కాబట్టి ఆటో డ్రైవర్లు ఈ రోజున రోడ్డు మీద వెళ్తుంటే అనేకమైనటువంటి కొత్త ఈ చలనాలు పెట్టేసి ఆపడం జరుగుతుంది. దానివల్ల ఈ వాహనమిత్ర వాళ్ళు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి 10,000 రూపాయలు ఏమో కానీ సంవత్సరం మీద మొత్తం మీద కేసులు చూసుకుంటే ఆ రకంగా దగ్గర 15,000-25,000 రూపాయలు కేసులకే కట్టుకోవాల్సి వచ్చే పరిస్థితి ఉంది ఈ రోజున. ఇన్సూరెన్స్ విషయంలో కూడా ఈ రోజున మరి గతంలో పెంచిన ఈ ప్రభుత్వం వారు పెంచిన మరి ఇన్సూరెన్స్ కూడా ఆటో డ్రైవర్ కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ ఇన్సూరెన్స్ విషయంలో కూడా తగిన మేలు ఎంతో కొంత తగ్గించి వాహనమిత్ర పథకం ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ఈ ఇన్సూరెన్స్ కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే వాహనమిత్ర అన్నది ఒక ఓనరే డ్రైవర్గా ఉండి తోలుకోవాలని అంటున్నారు. కానీ ఈరోజు నా వాలంటీర్లు మీరు పెట్టినటువంటి కొత్త పథకం, వాలంటీర్లు డిగ్రీలు చదివి వాలంటీర్లుగా పనిచేస్తూ 5,000 రూపాయలకి బతుకుతున్నటువంటి పరిస్థితి. అలాగే మీరు చేసినటువంటి పథకంలో అలాగే మీ ఈ ఆటో డ్రైవర్లో కూడా డిగ్రీలు చదివినటువంటి వాళ్ళు ఏదో కొద్ది గొప్ప ఇంట్లో జరుపుకొని సంసారాన్ని లేదంటే ఇంటిని గడుపుకునేటటువంటి డ్రైవర్లు ఉన్నారు. కాబట్టి అద్దెకి తోలిగే డ్రైవర్లు ఎక్కువ మంది చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు. ఈ రోజున మీరు వాలంటీర్లు అని చెప్పేసి నిరుద్యోగులకి 200,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి సంఘాలు గుద్దుకుంటున్నారు. కానీ నిజంగా ఒక డిగ్రీ ఒక బీటెక్ చేసినటువంటి కుర్రోడికి 20,000 నుంచి 30,000 వరకు గవర్నమెంట్ ఉద్యోగం శాలరీ వస్తుంది. అటువంటి వాళ్ళని కూడా మీరు మిత్ర వాలంటీర్లుగా పెట్టుకొని వాళ్ళకి 5,000 నుంచి 7,000 రూపాయల వరకు ఇస్తుంటే వాళ్ళకి ఏ రకంగా సరిపోతుంది? కాబట్టి ఈ నిరుద్యోగ యువత మీద కూడా కావాల్సినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసి మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. కాకపోతే నిరుద్యోగులు డిగ్రీ చేసినటువంటి యువత యువకులను కూడా గుర్తించి వాలంటీర్లలో జీతాలు కూడా పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ ఆటో డ్రైవర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇన్సూరెన్స్ విషయంలో కానీ, రోడ్డు మీద పోలీసులు ఓవర్లోడింగ్ కానీ లేదంటే ఇతర సమస్యల మీద కానీ అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ఇన్సూరెన్స్ తగ్గిస్తే ఆటో డ్రైవర్లకు కూడా కొంత మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాం ఆటో డ్రైవర్లుగా. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.